రెబల్ స్టార్ కృష్ణంరాజు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గత ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి అందరికీ తెలిసిందే ఇక నలభై ఏళ్ల తన సినీ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఆస్తులు కూడా కూడబెట్టినట్టు తెలుస్తోంది ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మరణం ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది దీంతో చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఆయనకు గరునివాళ్ళను అర్పించారు ఇక రాజకీయాల్లోనూ సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఇక వీరిని రాజుల కుటుంబం కృష్ణంరాజు గారికి వారసత్వంగా మొగల్దూరులో కొన్ని వందల ఎకరాల భూములు కూడా వచ్చాయట మొగల్దూరులో ఆ భూమి నిర్వహణ మొత్తం అక్కడున్న కృష్ణంరాజ్ బంధువులే చూసుకుంటారట ఇకపోతే మొగల్దూరులో ఈయనకు ఒక భవనం కూడా ఉందట ఈయనకు మాత్రమే కాదు ప్రభాస్కి కూడా ఇప్పుడు ఒక భవనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక కృష్ణంరాజు కూడగట్టిన ఆస్తుల విషయానికి వస్తే చెన్నై హైదరాబాద్ వంటి మహానగరాల్లో మొత్తం నాలుగు ఖరీదైన ఇల్లులు కూడా ఉన్నాయి ఇక ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న ఇంటి ఖరీదు పద్దెనిమిది కోట్ల రూపాయలు అంతేకాదు రెబల్ స్టార్కు హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది అలాగే గోపీకృష్ణ నిర్మాణ సంస్థను కూడా కృష్ణంరాజు స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో చిత్రాలను కూడా తెరకెక్కించడం జరిగింది ఈయన దగ్గర ఉండే కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే తొంభై లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు నలభై లక్షల విలువైన టయోటా ఫార్చునర్ కారుతో పాటు రెండు కోట్ల విలువ చేసే మరికొన్ని కార్లు ఉన్నట్లు సమాచారం ఇక మొత్తం కృష్ణరాజు గారి ఆస్తి విలువ ఎనిమిది వందల కోట్ల వరకు ఉంటుందని సమాచారం ఇదంతా కేవలం కృష్ణంరాజు ఆస్తి మాత్రమే ఇక ప్రభాస్ ఆయన తండ్రి ఆస్తులు కూడా వేరే ఉన్నట్లు సమాచారం దీంతో ప్రస్తుతం కృష్ణంరాజుకు సంబంధించిన ప్రతి ఒక్క వార్త కూడా బయటకు వస్తూ సోషల్ మీడియా వేదికగా సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది